రైట్ ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. మొన్నటి వరకు కాస్త తగ్గినట్లుగానే ఉన్న కేసులు ఇప్పుడు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలలో 51 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో 37 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1326కు చేరింది. వీరిలో 822 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న కరోనాతో 2 మృతి చెందారు. దీంతో రాష్ట్రం మొత్తం మృతుల సంఖ్య 32కు చేరింది. ప్రస్తుతం 472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రైట్ ఇక మనం మొత్తంగా చూస్తున్నాం, ఏదైతే తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. మొన్నటి వరకు కాస్త తగ్గినట్లుగానే ఉన్న కేసులు ఇప్పుడు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలలో 51 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే జిహెచ్ఎంసీ పరిధిలోనే 37 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1326కు చేరింది. ఇక వీరిలో 822 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న కరోనాతో 2 మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 32కు చేరింది. ప్రస్తుతం 472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉజ్జయిని లైవ్ ద్వారా అందిస్తారు. ఉజ్జయిని, మొత్తంగా చూడొచ్చు, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతున్నది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే రంజిత్, గత వారం రోజుల కింద చూసినట్టయితే తెలంగాణ వ్యాప్తంగా కొద్దిగా కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అంటే కేవలం 10ల సంఖ్యలో మాత్రమే నమోదయ్యాయి. ఒకరోజు 7 కావచ్చు, ఒకరోజు 11 కావచ్చు, ఒకరోజు 10 కావచ్చు. ఇలా గత వారం అంతా కూడా 10 లోపలనే కేసులు నమోదయ్యాయి. దీంతో చాలా వరకు బయటికి రావడం కావచ్చు, తమ పనులు తాము చేసుకోవడం కావచ్చు, ఇలాంటివి చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా సడలింపులు కూడా విధించడం జరిగింది. కానీ తాజాగా గత 2-3 రోజుల నుండి చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు భారీగా పెడుతున్నాయి. ఒక్కరోజే 50కి పైగా కూడా కేసులు నమోదవుతున్నాయి. మొన్న ఒక్కరోజే చూస్తే 79 కేసులు నమోదయ్యాయి. తాజాగా నిన్న రాత్రి విడుదల చేసిన మీడియా బులెటిన్లో కూడా 51 కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఇన్ని కేసులు నమోదవుతున్నా చాలా వరకు, అంటే ఇలా 50 కేసులు కావచ్చు, 70 కేసులు కావచ్చు, చాలా కేసుల వరకు జిహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. మన హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనే ఇలాంటి కేసులు కూడా నమోదవుతున్నాయి. కేవలం కొన్ని మాత్రమే ఇతర ప్రాంతాల నుండి రావడం జరుగుతుంది. నిన్న ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 51 కేసులు కూడా నమోదయ్యాయి. అందులో మన జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చేసి 37 కేసులు నమోదు అవ్వడం జరిగింది. మిగతా 14 ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ప్రస్తుతం ఓవరాల్గా ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 1326 పాజిటివ్ కేసులు కూడా నమోదవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే తెలంగాణ వ్యాప్తంగా 472 యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి. గాంధీ ఆసుపత్రిలో వీరందరూ కూడా ట్రీట్మెంట్ అయితే పొందుతున్నారు. అయితే ఇవాళ, అంటే నిన్న 21 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. నిన్న కూడా మళ్ళీ, అంటే మొన్నటి వరకు కూడా 30 మంది చనిపోవడం జరిగింది. మళ్ళీ నిన్న 2 కొత్తగా చనిపోవడం జరిగింది. ఓవరాల్గా ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 32 మంది కూడా చనిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే 822 మంది డిశ్చార్జ్ అయి తమ తమ ప్రాంతాలకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ వ్యాప్తంగా రోజురోజుకి కరోనా కేసులు అయితే పెరుగుతున్నాయి. తగ్గుముఖం పడుతుంది అనుకున్న కేసులు ఒక్కసారిగా మళ్ళీ భారీగా నమోదవుతున్నాయి. ఓవరాల్గా మన జిహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడం అందరినీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. జియగూడ కావచ్చు, అదేవిధంగా ఎల్బీనగర్ కావచ్చు, ఉప్పల్, వనస్థలిపురం ఇలాంటి ప్రాంతాల్లోనే కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఏది ఏమైనా ఇప్పటికే రెడ్ జోన్లు కావచ్చు, అదేవిధంగా ఆరెంజ్ జోన్లు కావచ్చు, గ్రీన్ జోన్లు కావచ్చు, ఇలాంటివి ఏర్పాటు చేశారు. రెడ్ జోన్లలో కూడా ఇంకా బయటకు తిరుగుతూనే ఉన్నారు. అయితే ఇంకా ఈ గ్రీన్ జోన్, అదేవిధంగా ఆరెంజ్ జోన్లు అయితే చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరూ 2-వీలర్స్లో కావచ్చు, 4-వీలర్స్లో కావచ్చు, యథావిధిగా, అంటే ఇదివరకు కరోనా రాకముందు ఏ విధంగా అయితే తమ తమ విధులు నిర్వహిస్తున్నారో, తమ తమ గమ్యాలకు చేరుకుంటున్నారో, అదేవిధంగా ఇప్పుడు కూడా సేమ్, అదేవిధంగా ఈ గ్రీన్ జోన్, అదేవిధంగా ఆరెంజ్ జోన్లో యథావిధిగా వెళ్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది రంజిత్. అయితే ఉజ్జయిని, మనం ముఖ్యంగా చూడొచ్చు, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఎక్కువ కేసులు పెరగడానికి ప్రధానంగా కూడా ఏదైతే మొదటి కాంటాక్ట్ నుంచి 2వ కాంటాక్ట్కు వ్యాప్తి చెందిన వ్యక్తికి, వాళ్ళ నుంచి మరొకరికి ఏదైతే వ్యాప్తి చెందుతుందో వారికి పరీక్షలు నిర్వహించకపోవడం వల్లనే, ఇప్పుడు ఈ పరీక్షలు నిర్వహించడం వల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయంటారా? అంటే రంజిత్, మీరు చెప్పినట్టే మొదటగా, అంటే ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్ ప్రారంభమైందో ఆ స్టార్టింగ్ స్టేజ్లో మనం చూస్తున్నట్టయితే కేవలం ఇతర దేశాల నుండి ఎవరైతే వస్తున్నారో వారికి మాత్రమే రావడం జరిగింది. అదే సెకండ్ స్టేజ్లో మనం చూసినట్టయితే వాళ్ళు, అంటే ఎవరైతే ఇతర దేశాల నుండి వచ్చారో వారి నుండి వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, వారికి తెలిసిన వ్యక్తులకు కావచ్చు, ఇలా సెకండ్ స్టేజ్లో జరగడం జరిగింది. కానీ ఇప్పుడు లోకల్ ట్రాన్స్మిట్ కూడా ప్రారంభమైందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కేవలం ఒకరి నుండి ఒకరికి, అంటే ఇలా దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన వారికి
సన్నిహితంగా ఉండేవారికి మాత్రమే ఇలా కరోనా లక్షణాలు అయితే కనిపించేవి. కానీ ఇప్పుడు మన లోకల్లో జిహెచ్ఎంసీ పరిధిలోనే ప్రారంభమయ్యాయి. ఒకరి నుండి ఒకరికి, అంటే ఇప్పుడు రీసెంట్గా చూడొచ్చు బర్త్డే పార్టీలో జరిగిన సంఘటన కావచ్చు, అదేవిధంగా మలక్పేటలో మార్కెట్లో ఉన్న వ్యక్తి కావచ్చు, ఇలా ఒకరి నుండి తెలియని వ్యక్తికి, అంటే ఇన్నాళ్ళు సన్నిహితంగా తెలిసిన వ్యక్తులకే నమోదవడం జరిగింది. కానీ తాజాగా చూసుకున్నట్టయితే ఒకరి నుండి తెలియని వ్యక్తులకు కూడా అంటడం జరిగింది. అంటే మూడో స్టేజ్ కూడా వచ్చామని స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్నాళ్ళు కేవలం వారికి సంబంధించిన, అంటే కరోనా వచ్చిన వ్యక్తి కావచ్చు, అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులకు కావచ్చు, సన్నిహితంగా ఉండే వ్యక్తులకు కావచ్చు, కేవలం ఇలాంటి వ్యక్తులకు మాత్రమే ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది. కానీ తాజాగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎవరైతే తెలియని వ్యక్తులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో మళ్ళీ తగ్గుముఖం పట్టిన కేసులన్నీ భారీగా టెస్టులు నిర్వహించడంతో రోజు రోజుకి కరోనా కేసులు కూడా పెరుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది రంజిత్. రైట్, థ్యాంక్ యూ ఉజ్జయిని.